ప్రస్తుతం మరో మెయిల్ చూద్దాం గురువుగారు శ్రీనివాస్ గారు నందిగామ నుంచి ఆయన అడుగుతున్న ప్రశ్న గురువుగారు నాకు గవర్నమెంట్ జాబ్ యోగం ఉందా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నాకు ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడొస్తుంది ప్రభుత్వ ఉద్యోగం నేను చదివిన చదువుకు సంబంధించే వస్తుందా లేకపోతే వేరే శాఖకు సంబంధించింది వస్తుందా ప్రస్తుతం నేను ఎంఫార్మసీ పూర్తి చేసి ఫార్మసీ కళాశాలలో టీచర్గా పనిచేస్తున్నాను పీహెచ్డీ చేయాలి అనేది ఆయన కోరికట అయితే పిహెచ్డీ అసలు పూర్తి చేయగలనా లేదంటే ప్రభుత్వ ఉద్యోగంలోనే స్థిరపడతానా పీహెచ్ పూర్తవుతుంది విదేశాలకి వెళ్ళగలుగుతారు స్థిరపడతారు ఆర్థికంగా పేరు ప్రదేశాల పరంగా అన్ని విధాలుగా జాతకం అనుకూలంగా ఉంది ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు రెట్ శ్రీనివాస్ గారు గురువుగారు చెప్పినట్టుగా చేయండి ఖచ్చితంగా అంత మంచిగా జరుగుతుంది అలాగే మరొకరు ఉమామహేశ్వర్ గారు రామాయంపేట నుంచి ఈమె మనకు మెయిల్ చేశారు గురువుగారు ఆమె అడుగుతున్న ప్రశ్న నాకు వివాహం ఎప్పుడు జరుగుతుంది సంబంధాలు చాలా వస్తున్నాయి దగ్గర వరకు వచ్చి దూరంగా వెళ్తున్నాయి అంటే నా దోషాలు ఉన్నాయా ఒకవేళ వివాహం అయ్యాక నా వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది జీవిత భాగస్వామి ఎలాంటి వ్యక్తి వస్తాడు అని ఈవిడ ముఖ్యంగా వివాహం గురించి ఈవిడ అడుగుతున్నారు ఈ వివాహ వివాహస్థల కేతు ఉన్నాడు నంసక గ్రహం సన్యాస గ్రహం సప్తంలో ఉండటం వల్ల ఏంటంటే దగ్గర దగ్గర సంబంధాలు వస్తాయి వెళ్ళిపోతాయి పైగా ఈ లగ్నాన్ని సప్తమాధిపతి అయిన బుధుడు శుక్రుడితో కలిస్తున్నాడు శుక్రుడు ఎవరినో ఈ లగ్నానికి సప్తమ లాభాధిపతి యువకారకుడు కాదు అందుకని పదకొండు సోమవారాలు శివాలయంలో భృగు పాశుమత మంత్రతోటి సర్పసూక్తతో స్వామివారికి అర్చన చేస్తే అభిషేకం చేస్తే తప్పనిసరిగా ఆ రెండులోపు పెళ్ళయ్యే అవకాశం ఉంది ఉమాహేశ్వర్ ఖచ్చితంగా గురువుగారు చెప్పినట్టుగా చేయండి అంతా మీకు శుభమే జరుగుతుంది అలాగే మీరు గ్రహశాంతుల గురించి చెప్తూ వస్తారు కదా అసలు గ్రహశాంతులు అంటే ఎన్ని రకాలు ఉంటాయి గారు ఎలా ఆచరించాలి వాటిని కొన్ని వేల రకాలు ఉన్నాయి గ్రహశాంతులు వాటి గురించి మనం నిర్దిష్టంగా కొద్దిదేవిలో చెప్పలేము ఒక్కొక్క దుర్యోగానికి ఒక్కొక్క పరిహారం ఉంటుంది దీనే వాళ్ళు పెద్దవాళ్ళు అంటారు చదువుకోడి దరిద్రాలకి అర్థగోడి ఉపాయాలని అందుకని ఏంటంటే ఎప్పుడైతే జాతకంలో దోషం ఉందని మనం గమనించామో సక్రమంగా పరిశీలించి ఒక దోషం ఉందని ఇంకో దోష కాదు మందు చోట రోగము చోట ఉండకూడదు సరిగ్గా గమనించి దానికి పరంగా చేవస పూజా కార్యక్రమం లేకపోతే గుడికెళ్ళము హోమం చేసము జప చేయటము దానం చేయటము చేస్తే ఖచ్చితంగా ఈ శాస్త్రా సంబంధించిన విలువలు బయటపడతాయి వాళ్ళ సమస్యల నుంచి బయట తాగలుగుతారు అంటే గురువుగారు ఇందాక వివాహ విషయం వచ్చిన ఒక ప్రశ్న తలెత్తుతోంది సాధారణ కుజదోషం అని చెప్తూ ఉంటారు కుజదోషం కారణంగానే వివాహం ఆలస్యం అవుతుంది లేదా పెళ్ళైన తర్వాత కూడా చాలా గొడవలు అవుతున్నాయి ఇలా రకరకాలుగా చెప్తూ వస్తారు కదా అసలు ఈ కుజదోష ప్రభావం ఎంతవరకు ఉంటుంది ఈ కుజదోష ప్రభావం భగవాడ జాతకంలో పద్నాలుగు ఏళ్ళ వరకు ఆడపిల్ల జాతకంలో పదమూడేళ్ళ వరకు తర్వాత దోషం ఉండదు స్కాంద పురాణంలో స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ ఏంటంటే అండి ఒక ఒక్కరు చెప్పాలంటే ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తాయిత్యలు అమ్ముకోవడానికి యతరాలు అమ్ముకోవడానికి దొంగ పూజలకి పురస్కారాలకి ఇది ఒక ఎగతాళి అయింది కుజుడు బాగా ఉన్నాడు సరిపోయాడని చెప్పిన పెళ్ళు ఎన్ని సక్రమంగా ఉన్నాయి నూటి తొంభై మంది విడిపోయారు కుజదోషం అనేది బాలరిష్ట దోషం పెళ్లికి దానికి ఏ రకమైన సంబంధం అనేది మరి ఎలా గురువు ఎక్కువగా వింటూ ఉంటాం కదా కాదు ఒక చెడ్డ విషయం ప్రచారంలోకి వచ్చేంత తేలిగ్గా మంచి విషయాలు దోషం ఉంది అని చెబితే పది లక్షలు ఖర్చు పెట్టాల్సి పడతారండి నా జీవితంలో ఏనాడు అని నేను చెప్పరా దోషం లేదు మంచిగా ఉంటుంది ఒక ఇరవై రూపాయలు పెట్టి శివాలయంలో కొబ్బరికాయ కొట్టడని నేను చెబితే ఎవడు వెండు ఇరవై రూపాయలు చెప్పాడు పరిష్కారం అది కూడా పెద్ద పరిష్కారం అయినా తగ్గుతుందో లేదో అని అభిమానం తగ్గదని వాళ్ళ అభిమానం అదే అంటే ఎక్కువ రేటు చెప్పారు సిద్ధార్థి గారు అప్పు బాగా చేస్తున్నారు అనుకుంటా ఇలాంటివి కొన్ని ఉన్నాయండి మనం మాత్రం అంతే కానీ ఖచ్చితంగా దోషం అని ఎవరైనా చెప్తే మనం నమ్మక్కర్లేదు పూర్తిగా నూట ఇరవై రూపాయలు పక్కన పడేటే డబ్బాల పడేటే జాతకాన్ని దాని ప్రభావం దోషం లేదు అని సుబ్రహ్మణ్యం స్వామి చెప్పాడు సాక్షాత్ ఆయనే చెప్పాడు దేవశ్రీలని వివాహం చేసుకున్నటువంటి షష్ఠి రోజున ఆయన చెప్పాడు సప్తమాత్రికలకి కొద్ది దోషం లేదు అని ఇంకా దాని గురించి మిగతా వాళ్ళు చర్చ ఏంటి ఇది ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎస్ to the